అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కేసీఆర్ రాకముందు సిరిగిరిపల్లి ఎట్లా ఉంది, కేసీఆర్ వచ్చినాక సిరిగిరిపల్లి ఎట్లయిందో మీరే ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. కేసీఆర్ రాకముందు తాగడానికి నీళ్లు లేవు, పొద్దున్నాకా కరెంటు లేదు, నడవడానికి గల్లీలో సీసీ రోడ్డు లేదు, వంట వండాలంటే చుక్క నీళ్లు లేవు. కానీ అలా కేసీఆర్ వచ్చిన 9 ఏళ్లలో సిరిగిరి పల్లెకు సిరి పట్టింది, సిరి సిరి వచ్చింది, సిరి సంపదలు వచ్చింది కదా. అన్ని కులాలకు చక్కటి భవనాలు, అదే విధంగా ఇంత మంచి గ్రామ పంచాయతీ భవనము, ఎన్నో కార్యక్రమాలు ఇలా జరుగుతూ ఉన్నాయి. వృద్ధులకు వితంతువులకు 200 పెన్షన్ను 2000 చేసి ఆసరగా తెచ్చిండు మన కేసీఆర్. 2000 పెన్షన్ వచ్చిన అమ్మా తాతలకు వితంతువులకు ఇవాళ ఆసరగా మన కేసీఆర్ ఉండడా లేదా మీరే ఆలోచన చేయండి. అంటే సరిపోవునా, ఇవాళ 2000 చేసింది కేసీఆర్. రైతు బంధు ఎకరానికి 10000 రైతు బంధు ఇచ్చిండు మన కేసీఆర్. రైతు బీమా ఇచ్చిండు మన కేసీఆర్. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చిండు మన కేసీఆర్. ఇలా రింగ్ రోడ్ వచ్చిన తర్వాత బైపాస్ రోడ్ వచ్చినాక ఆ సిరిగిరిపల్లెకి వచ్చే రోడ్డు అందమే మారిపోయింది, ఎంతో అద్భుతంగా మార్చిండు మన కేసీఆర్. ఆనాడు 5 లక్షలకు 10 లక్షలకు ఎకరం ఉంటే ఇలా 1 కోటి రూపాయలకు ఎకరం అయింది సిరిగిరిపల్లె. 3 కోట్ల. సో అట్లా ఈ ఊరు గౌరవం పెంచిండు, మన పరపతి పెంచిండు, ఇలా రైతుల ముఖాల్లో వెలుగు తెచ్చిండు కేసీఆర్. దయచేసి రైతులు ఒక విషయం ఆలోచించండి. బజారు దానిలో లేకుండా బీజేపీడేమో 3 చట్టాలు తెచ్చి పాపం చేసిండు, రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చింది బీజేపీ పార్టీ. ఆ 3 చట్టాల మీద రైతులు పోరాడి పోరాడి 100 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఢిల్లీలో. 3 రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి పాపం చేసింది బీజేపీ అయితే, ఇక 3 గంటల కరెంటు జాలని శాపంగా మారింది కాంగ్రెస్. ఓ కాంగ్రెస్ పార్టీ నాయకున్నాడు రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏమంటుండు, రైతులకు చాలా మందికి 3 ఎకరాలే ఉంటది, ఒక గంటకు 1 ఎకరం బారుతుందట, గంటకు బోరు నడిస్తే 1 ఎకరం బారుతుంది, 3 గంటల కరెంట్ ఇస్తే 3 ఎకరాలు బారుతుంది అంటుండు. బారుతుందా? బారుతుందా? గంటకు 1 ఎకరం బారుతుందట. ఎవరు చెప్పింది మాట? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తుండు. ఏ కేసీఆర్ ఉత్తగిస్తుండు 24 గంటల కరెంటు, ఈ 24 గంటల కరెంటు ఫైదా లేదంటుండు. ఫైదా ఉందా లేదా? 24 గంటల కరెంటు కావాలా వద్దా? కావాలా వద్దా? మరి కాంగ్రెస్ వాడు ఏమంటుండు, 24 గంటలు వద్దు 3 గంటలే చాలు అంటుండు. కావాలా? ఎలా కాంగ్రెస్ వాడేమో 3 గంటల కరెంటు చాలంటే మన కేసీఆర్ ఏమో 3 పంటలు పండాలి అంటుండు. మరి ఆలోచించాలి, 3 గంటల కరెంట్ అంటున్న కాంగ్రెస్ పార్టీ కొట్టేద్దామా, 3 పంటలు పండాలని కేసీఆర్ సార్లు కరెంట్లు పెట్టుకొని కాపాడుకుందామా? ఇవాళ ప్రతి రైతు కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ వాళ్ళకి ఏమైపోయిందంటే, ఒకడేమో కిరణ్ కుమార్ రెడ్డి సంకలు పెట్టుకుని వెళ్తాడు, ఇంకొకడేమో చంద్రబాబు సంకలు పెట్టుకుని వెళ్తాడు, మీకు తెలుసు కదా. కిషన్ రెడ్డికి ఏమో గురువు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబుకు గురువు ఏమో మన రేవంత్ రెడ్డి, గురువు ఏమో చంద్రబాబు. అంటే రేవంత్ రెడ్డికి ఏమో చంద్రబాబు ఆశీర్వాదం ఉంటుంది, కిషన్ రెడ్డి బీజేపీ నాయకుడికి ఏమో కిరణ్ కుమార్ రెడ్డి ఆశీర్వాదం తీసుకుంటాడు. సంకల పిల్లులు పెట్టుకుని వెళ్ళి డెలివరీలు ఇద్దరు కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు మన తెలంగాణకు ఏం చేస్తారా? తెలంగాణ రావద్దని శతవిధాల కచ్చగట్టి చివరి నిమిషం దాకా తెలంగాణని ఆపుదామన్న కిరణ్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు వీళ్ళ గురువులు. బీజేపీ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి ఏమో కిరణ్ కుమార్ రెడ్డి గురువు అట, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఏమో చంద్రబాబు నాయుడు గురువు అట. చంద్రబాబు వేసిన కూడా తెలియదా మనకు? గతంలో కరెంటు బిల్లులు తగ్గియ్యా నాయన, రైతులకు ఉచిత కరెంటు ఇయ్యి, వ్యవసాయానికి ఉచిత కరెంటు కావాలంటే ఉచిత కరెంట్ ఇస్తే బట్టలు ఎండేసుకోవాలన్నాడు చంద్రబాబు నాయుడు. వ్యవసాయం దండగన్నాడు చంద్రబాబు నాయుడు. వ్యవసాయం దండగన్న చంద్రబాబు నాయుడుకు గురువు
ఎవరు ఎవరికి శిష్యుడు? రేవంత్ రెడ్డి శిష్యుడు. మరి ఆయన నాయకత్వంలో మన తెలంగాణ బాగుపడతదా? బాగుపడదు. మరి ఒక ఆయనకేమో రేవంత్ రెడ్డికి, ఇంకొక ఆయనేమో కిషన్ రెడ్డి. వీళ్ళిద్దరికి గురువులు ఎవరంటే కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు. ఒక్క రూపాయి కూడా తెలంగాణ కన్నా కిరణ్ కుమార్ రెడ్డిని ఇవాళ కిషన్ రెడ్డి గారు ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని పిలుచుకుంటాడు. ఒక్క రూపాయి కూడా అసెంబ్లీలో నేను అడిగిన, ఏదో మంచినీళ్ళ పైసలు అని చిత్తూరు జిల్లా పెట్టుకున్నావు, మా తెలంగాణకి ఇయ్యవా, మా తెలంగాణ సంగతి ఏంటని నేను కిరణ్ కుమార్ రెడ్డిని బల్ల గుద్ది అసెంబ్లీలో అడిగితే ఒక్క రూపాయి అని తెలంగాణకి ఏం చేసుకుంటావు, వచ్చేసుకో అన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి.